భద్రం నో అపివాతయ మనః. ఓం శాంతి శాంతి శాంతి. ఐతరేయోపనిషత్ మనం అవతరణిక సంబంధం పూర్వాపర సంబంధం చూస్తున్నాం. అందులో జ్ఞాన కర్మ సముచ్చయం, జ్ఞాన కర్మ సముచ్చయం కుదరదు అనేది ప్రధాన అంశం. జ్ఞానానికి కర్మకు సముచ్చయం కుదరదు. కాబట్టి కర్మ సన్యాస పూర్వక జ్ఞాన అనుష్ఠానం అనేది ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంటే కర్మ అనుష్ఠానం అంటున్నప్పుడు కర్మ ఫలాసక్తితో పాటుగా అనేక కర్మ ఫలాసక్తి లేకుండా కర్మ అనేది లేదు. కర్మ ఫలాసక్తితో పాటు కర్మ అనుష్ఠానం, రైట్? అందుకని ఈ చర్చలో కర్మయోగము, కర్మ ఫలాసక్తిని విడిచి కర్మలు చేయడం అనేటువంటి ఉపదేశం, దాన్ని ఈ చర్చలో కర్మ అర్థంగా తీసుకోకూడదు, రైట్? ఎందుకంటే అది కర్మయోగం అనేది నివృత్తిలో భాగంగా చెప్పబడతాం, నివృత్తి మార్గం అది. కర్మయోగం అనేది కర్మ సన్యాసానికి దారితీస్తాం. అందుకని అక్కడ కర్మ యోగం రెండు, అంటే కర్మ యోగము సాంఖ్యము, భగవద్గీతలో యోగము సాంఖ్యము రెండు ఒకే మార్గం అని చెప్పడం. యోగము సాంఖ్యానికి అంటే జ్ఞానానికి దారి తీస్తుంది. అంటే పరోక్ష జ్ఞానం కలిగిన తర్వాత, పరోక్ష జ్ఞానం, అందుకని గీతలో కూడా రెండో అధ్యాయంలో జ్ఞాన చర్చ, ఆత్మస్వరూప విచారం. ఆత్మస్వరూప విచారం అయిన తర్వాత మళ్ళీ అక్కడ కర్మోపదేశం, రైట్? అందుకని అక్కడ ఆత్మస్వరూప జ్ఞానం పరోక్షంగా తీసుకుని ఆ పరోక్ష జ్ఞానానికి అధికారాన్ని, పరోక్ష జ్ఞాన ఆత్మ జ్ఞానం, అందులో నిష్టను పొందడానికి అధికారం పొందడా అధికారాన్ని పొందడానికి ఈ కర్మయోగం, రైట్? సో ఆ విధంగా కర్మయోగం చేస్తూ చిత్తశుద్ధి, కర్మయోగానికి ఫలం చిత్తశుద్ధి. చిత్తశుద్ధి ద్వారా జ్ఞాన ప్రాప్తి, తర్వాత జ్ఞానం ద్వారా మోక్ష ప్రాప్తి అని అక్కడ ఆ విధంగా క్రమం. ఇక్కడ కర్మ నిరాకరిస్తున్నప్పుడు, రైట్, కర్మను సాధారణంగా నిరాకరిస్తున్నారు. ఇక్కడ నిరాకరిస్తున్నప్పుడు ఇక్కడ కామ్యకర్మ, నిత్యనైమిత్తిక కర్మలు ఓకే, కామ్యకర్మలు కూడా ప్రధానంగా చర్చించడం, రైట్? కామ్య నిత్యనైమిత్తిక ఇత్యాది వీటికి నిత్యనైమిత్తిక కర్మలకు కూడా జ్ఞానంతో పొంతన లేదు, పొంతన కుదరదు, సఖ్యత కుదరదు. కర్మయోగం కూడా చెప్పుకోవచ్చు ఆ విధంగా. జ్ఞానానికి ఆ కర్మలు, కర్మ ఏ రూపంగానైనా సఖ్యత కుదరదు అని చెప్పడం. సాధనగా, జ్ఞానానికి సాధనగా కుదురుతుంది. జ్ఞానానికి సాధనగా కర్మ లేదా కర్మయోగాన్ని చెప్పుకుంటున్నప్పుడు అది సముచ్చయం, అంటే అక్కడ క్రమంగా వస్తా ఉంది. ముందు కర్మయోగము, తర్వాత జ్ఞానము, సాంఖ్యయోగము ఉంది. అక్కడ క్రమం సహసముచ్చయం, ఏకకాలంలో అనుష్ఠానం లేదు. విధి ద్వారా ప్రాప్తమయ్యేది కాదు అది, రైట్? సో విధి ద్వారా ప్రాప్తమయ్యేది కాదు. నిత్య నైమిత్తిక కర్మలు కర్మయోగంగా విధానం చేయబడటం లే, దాన్ని కర్మయోగ రూపంగా అనుష్ఠానం చేయడం అది వేరవుతుంది, రైట్? అందుకని ఇక్కడ కర్మలకి జ్ఞానానికి కర్మలు జ్ఞానంతో పాటుగా మోక్ష సాధన కాలేవు, కాబట్టి ఈ రెండు ఒకటికి ఉపదేశం చేయబడలేదు అని చెప్పడం, రైట్? సో ఇక్కడ పూర్వపక్షి అంతకుముందు ఏదైతే విద్యాంశ విద్యాంశ ఎస్తద్వేదో భైగం సహా అని ఆ ఇత్యాది మంత్రాల ద్వారా జ్ఞాన కర్మ సముచ్చయాన్ని ఏదైతే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడో దాన్ని నిరాకరిస్తూ ఆ మంత్రానికి అర్థం అలా కాదు, రైట్? జ్ఞాన కర్మ సముచ్చయం అక్కడ విద్యాంశ అవిద్యాంశ అంటున్నప్పుడు విద్య ద్వారా జ్ఞానాన్ని, అవిద్య ద్వారా కర్మను గ్రహించచ్చు. పూర్వపక్ష ఆ విధంగా విద్య ద్వారా బ్రహ్మ ఆత్మ జ్ఞానాన్ని, అవిద్య ద్వారా కర్మను తీసుకుంటున్నాడు. అర్థం తీసుకోవడంలో ఓకే, అంతవరకు బాగానే ఉంది, కానీ అక్కడ సముచ్చయం చెప్పబడలేదు ఆ వాక్యంలో. విద్యాంశ అవిద్యాంశ ఎస్తద్వేదో భైగం సహా అంటున్నప్పుడు అవిద్యాంశ మృత్యం తీర్త్వా విద్యామృతమస్తుతే, రెండిటికి వేరువేరు ఫలాలు ఉన్నాయి కానీ సముచ్చయం కాదు అక్కడ, రైట్? తత్ర విద్యావతో విద్యా సహ అవిద్యాపి వర్తతే ఇది అయమర్థ అన్న, ఈ అర్థం కాదది. మళ్ళీ ఏమర్థం అక్కడ? అక్కడ దానికి అవిద్య అంటున్నప్పుడు కర్మ తీసుకుంటున్నాము, ఆ కర్మలు ఏ కర్మలు? జ్ఞాన సాధన రూప కర్మలు, జ్ఞానానికి ఉపయోగపడేటువంటి కర్మలు. ఏంటివి? తపస, బ్రహ్మ విజిజ్ఞాసస్వ ఇత్యాది శ్రుతేహే తప ఆది విద్యోత్పత్తి సాధనం. తపస్సు ఇత్యాది విద్యోత్పత్తి సాధన, విద్య ఉత్పన్నమవడానికి, విద్యోదయానికి అనుకూలమైనటువంటి సాధనలను ఇక్కడ కర్మ శబ్దం చేత, అవిద్యా శబ్దం చేత చెప్పుకుంటాం. అవిద్య అంటే కర్మాని,
కర్మ అంటే ఈ విధమైనటువంటి కర్మలు, జ్ఞానానికి సహకరించేటువంటి కర్మలు. జ్ఞానానికి సహకరించేటువంటి కర్మలకు జ్ఞానానికి క్రమ సముచ్చయం ఉంటుంది, కారణ కార్యభావం ఉంది కదా. జ్ఞానానికి అవి కారణాలు అవుతున్నాయి, నిమిత్త కారణాలు అవుతున్నాయి. కాబట్టి తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అనేటువంటి శృతుల ద్వారా తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, తపసా తృతీయ విభక్తి, తృతీయ విభక్తి కరణ అర్థంలో తపస్సు అనేది బ్రహ్మ జ్ఞానానికి సాధనము చెప్తుంది ఆ వాక్యం. తపసా తపస్సు చేత బ్రహ్మ విజిజ్ఞాసస్వ, బ్రహ్మను తెలుసుకోవాలని కోరుకో, లేదా బ్రహ్మను తెలుసుకో, అంటే బ్రహ్మ విచారము తపస్సు ద్వారా చెయ్యి, బ్రహ్మ విజ్ఞానాన్ని తపస్సు ద్వారా పొందు అని కదా అర్థం. తపస్సు ద్వారా బ్రహ్మ విజ్ఞానాన్ని పొందు అంటున్నప్పుడు బ్రహ్మ విజ్ఞానము అదే జ్ఞానం సాధ్యం, దానికి తపస్సు సాధన కదా అని తప ఆది తపసా అని అక్కడ తపస్సున్న తపస్సు మొదలగునటువంటి అనేక విద్యోత్పత్తి సాధనలు, అందులో గురూపసదనాదిచ కర్మ, ఇవన్నీ కూడా అవిద్యాత్మకత్వాత్ అవిద్యా ఉచ్యతే, ఇవన్నీ కూడా అజ్ఞాన దశలోనే జరుగుతున్నాయి, రైట్, భేద బుద్ధి కలిగినటువంటి దశలోనే జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని అవిద్య అని చెప్పుకుంటున్నాం. అవిద్యా ఉచ్యతే, అవిద్యాత్మకత్వాత్ అవిద్యా ఉచ్యతే, రైట్. దాని ద్వారా విద్య ఉత్పన్నమవుతుంది. విద్య ఉత్పన్నమైన తర్వాత కర్మలు ఉంటే కదా సముచ్చయం అయ్యేది. విద్య ఆత్మజ్ఞానం ఉత్పన్నమైన తర్వాత శృతి కర్మ విధానం చేస్తే అప్పుడు జ్ఞానకర్మ సముచ్చయం చెప్పవలసింది. విద్య ఉత్పన్నమే కాలేదు. ఆత్మవిద్య ఉత్పన్నం కావడానికి ఈ తపస్య ఇత్యాది కర్మలు, వాటికి విద్యతో సముచ్చయం ఎలా కుదురుతుంది? సంభవమే కాదు, ఇంకా విద్య ఇంకా రాలేదు. అందుకని సముచ్చయం చెప్పలేదు ఇక్కడ. ఆ కర్మల ద్వారా విద్యను ఉత్పన్నం చేసుకు విద్య ఉత్పన్నం కావడానికి అవి సాధనలు, వాటి ద్వారా విద్యను ఉత్పన్నం చేయాలి అని మాత్రమే చెప్పడం అక్కడ. అందులో ఆ కర్మల ద్వారా తేన విద్యాం ఉత్పద్య మృత్యుం, మృత్యుం అనేది ఇక్కడ కామం, ఆ ఏషణ, ఏషణలన్నింటినీ కూడా అతితరతి దాటుతున్నాడు. ఆ తర్వాత నిష్కామ త్యక్తైషణో బ్రహ్మ విద్య అమృతత్వం అశ్రుతే, ఆ తర్వాత జ్ఞానం జ్ఞాన ఫలం అని చెప్తున్నారు అక్కడ, రైట్. అందుకని అవిద్య మృత్యుం తీర్త్వా విద్య అమృతమశ్రుతే. అవిద్య మృత్యుం తీర్త్వా అంటే అవిద్య ఏషణాం త్యక్త్వా, ఏషణాలను త్యజించి, అవిద్య అంటే కర్మ ద్వారా. ఏ కర్మ? ఈ జ్ఞానోత్పత్తి సాధనభూత కర్మ ద్వారా ఈ సంసార ఆసక్తిని త్యజించి, రైట్, అదే కర్మ సన్యాసం. ఆ ఏషణాత్రయ సన్యాసమే కర్మ సన్యాసం. సో అక్కడ ఆ విధంగా త్యజించి విద్యయ ఆ జీవ బ్రహ్మ ఏకత్వ విషయక జ్ఞానము, ఆ జ్ఞానం ద్వారా అమృతత్వాన్ని, మరణరహిత స్వరూపాన్ని, తన స్వభావమే మరణరహిత స్వభావం, ఆ మరణరహిత స్వభావాన్ని అశ్నుతే పొందుతున్నాడు అని ఇక్కడ దాకా చూసాం. ఇక చివరి పూర్వపక్షం ఒకటి చూద్దాం. ఎత్తు పురుషాయుః పురుషాయుః సర్వం కర్మణా ఏవ వ్యాప్తం కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతకం సమాహ ఇతి అని పూర్వపక్ష ఏదైతే చెప్పాడో, పూర్వపక్షి విధంగా కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతకం సమాహ, శతకం సమాహ, సమాహ అంటే సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఆయుష్, మనిషికి 100 సంవత్సరాలు మాక్సిమం ఆయుష్ అన్నట్లుగా, సంపూర్ణ ఆయుష్ ఏదైతే తీసుకుని ఆ సంపూర్ణ ఆయుష్ కూడా కర్మణా వ్యాప్తం, కర్మణా ఏవ వ్యాప్తం, కర్మ చేత వ్యాపించబడి, అంటే కర్మతో అసంబద్ధంగా లేనేలేదు, రైట్. ఆ వ్యక్తి వైదికుడి యొక్క జీవనం అంతా కూడా కర్మతోనే కర్మతోనే ఆరంభమై కర్మతోనే ముగుస్తా ఉంది. కాబట్టి ఎత్తు సర్వం పురుష ఆయు పురుష ఆయుః పురుషస్య ఆయుః పురుషుడి యొక్క ఆయుష్ మొత్తం ఈ కర్మతోనే ముడిపడి ఉంది. కాబట్టి కర్మ లేని కాలం లేనే లేదు అని, కాబట్టి కర్మను చేస్తూనే ఉండాలి. జ్ఞానం కలిగిందా కలగలేదా ఇర్రెస్పెక్టివ్, జ్ఞానం కలిగినా కలగకపోయినా కర్మలను, ఏ కర్మలను? విహిత కర్మలను. ఇది శాస్త్రం ఏదైతే విధానం చేస్తుందో ఆ కర్మలను విడవడానికి అవకాశం లేదు అని. విజయవిషే శతకం సమాహ, కానీ కురువన్నేవేహ కర్మాణి, కర్మలు చేస్తూనే అని అని ఏదైతే చెప్పబడిందో తత్ అవిద్యా విషయత్వేన పరిహృతం ఇతరత అసంభవాత్, అది అవిద్వద్ విషయత్వేన, ఆ విధి అజ్ఞానికి సంబంధించినటువంటి విధిగా చెప్పబడింది. దీన్ని మనం అలంకార శిరచ్ఛేద న్యాయం అని చెప్పుకున్నాం మీమాంసకుల చర్చలో. మీమాంస శాస్త్రాన్ని, పూర్వమీమాంస విచారంలో ఏ ధర్మం అయితే ప్రతిపాదించబడుతా ఉందో దాన్ని ఎక్కడ నిరాకరించడం లేదు. కర్మలు అనర్థ కర్మలు ఫలహీన ఫలశూన్యాలని కానీ నిరర్థకాలని కానీ చెప్పడం లేదు.
ఆ కర్మ కర్మను ఖచ్చితంగా ఫలాన్ని ఇస్తున్నాయి. అందుకనే ముండకంలో కూడా తదేతత్ సత్యం యత్ మంత్రే యత్ మంత్రేషు కర్మాణి కవయో విదంతి అని కదా, ఆ విధంగా మంత్రం ఆరంభమవుతుంది అక్కడ. సో ఆ మంత్రాలలో ఈ ఋషులు ఏ కర్మలనైతే చూశారో ఆ కర్మలు అవశ్యంగా ఫలాన్ని ఇస్తున్నాయి. ఎందుకంటే తదేత సత్యం, అక్కడ సత్యం అనే పదానికి ఫలదాతృత్వం అంటే అనేకాంతిక ఫలదాతృత్వం, నిశ్చయంగా ఫలాన్ని ఇస్తున్నాయి. ఆ కర్మ ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తే ఆ కర్మ నిశ్చయంగా ఫలాన్ని ఇస్తుంది. ఇది దీంట్లో ఎటువంటి సంశయము లేదు అని చెప్పడానికి సత్యం, సత్యం అని పారమార్థిక సత్యం అని కాదు. ఆ కర్మలు ఫలాన్ని ఇస్తాయి, అందుకనే కర్మల యొక్క ఫలాన్ని నిరాకరించడం లేదు, కానీ ఆ కర్మ ఫలాలు పరిచ్ఛిన్నం, ఆ కర్మ ఫలాలు సంసార అంతర్భూతం, ఆ కర్మ ఫలాలు ఆత్యంతిక దుఃఖాన్ని ఆత్యంతికంగా దుఃఖాన్ని తొలగించవు. దుఃఖాన్ని కొంత తొలగిస్తాయి కానీ మళ్ళీ దుఃఖం వస్తుంది. సో దుఃఖాన్ని సంపూర్ణంగా తొలగించలేవు అని ఆ కర్మ ఫలాల యొక్క పరిధి, దాని లిమిటేషన్ చూపించడం, రైట్? ఆ లిమిటేషన్ చూపించడమే కానీ నిరాకరించడం లేదు. ఆ విధంగా అందుకని అదంతా కూడా అజ్ఞాన కాలంలోనే ఆ అజ్ఞాని ఈ కర్మల యొక్క స్వరూపాన్ని స్వభావాన్ని చక్కగా పరీక్షించకుండా వాటి యందు ఎందుకు పరీక్షించడం లేదు కర్మఫలాలని? ఎందుకంటే కర్మఫలాల్లో ఆసక్తి ఉంది. ఎవరు ఏ విషయంలో ఆసక్తిని కలిగి ఉన్నారో ఆ విషయంలో వాళ్ళు దాన్ని ముందు స్వీకరించేస్తున్నారు, దాంతో తాదాత్మ్యాన్ని పొందేస్తున్నారు, రైట్? ఇంకా దాన్ని విచారించడానికి అవకాశం ఎక్కడి నుంచి వస్తూ ఉంది? సో ఆ విధంగా ఆ కర్మఫలాల యందు ఆసక్తి కలిగి వాడు ఆ కర్మఫలాలతో ముడిపడి, రైట్, వాటిని పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి దశలో అది అజ్ఞాన దశ. ఆ అజ్ఞాన దశలో వాడికి విధి కుర్వన్నేవేహ కర్మాణి, నీకు పొందాల్సినటువంటి విషయాలు ఉన్నాయని ఉంది కాబట్టి వాటిని పొందడానికి ప్రయత్నం, సన్మార్గంలో ప్రయత్నం చేయి, ధర్మ మార్గంలో ప్రయత్నం చేయి. కుర్వన్నేవేహ కర్మాణి జీవిష శతకం సమాహ, 100 సంవత్సరాలు జీవించినా కూడా ఈ విధంగా ధర్మ మార్గంలో జీవించు. ఆ విధంగా జీవిస్తే ఫలం ఏంటి? అప్పుడు నీవు అధోలోకాలను పొందటండి, రైట్? సో ఆ విధంగా మరణించిన తర్వాత అధోలోకాలను పొందకుండా ఊర్ధ్వలోకాలను పొందుతున్నాడు అని చెప్పడం శృతి తాత్పర్యం అక్కడ. అందుకనే అది అవిద్వద్ విషయము, అవిద్వాంసుడికి, అజ్ఞానికి సంబంధించినటువంటి, కర్మటుడికి సంబంధించినటువంటి విషయంగా పరిహరించబడింది, పరిహృతం. అందుకని జ్ఞాని జ్ఞానిని ఆ విధిలోకి తీసుకువెళ్ళడం కుదరదు. ఇతరత అసంభవాత్, ఇంకొక రకంగా ఈ విధంగా కాకుండా ఆ కర్మలు అవిద్వద్ విషయాలు అని కాకుండా ఇంకొక రకంగా, అంటే జ్ఞానికి కూడా ఆ కర్మల సంబంధం ఉంటుంది అని చెప్తూ వ్యాఖ్యానం చేయడం కుదరనే కుదరదు. ఆ విధంగా అర్థం అక్కడ రానే రాదు. ఆ విధంగా అర్థం తీసుకుంటే అనేక అనర్థాలు వస్తున్నాయి. జ్ఞాని అధికారిగాడు, ప్రధాన అధికారం కర్మలలో కర్మఫలేచ్ఛని. ఆ కర్మఫలంలో ఏదైతే ఇచ్ఛ ఉందో, జ్యోతిష్టోమైన స్వర్గకామో యజేత అంటున్నప్పుడు స్వర్గకామన, రైట్, స్వర్గము ఎందు ఆ కోరిక ఏదైతే ఉందో, ఇష్టం ఇచ్ఛ ఏదైతే ఉందో అదే జ్యోతిష్టోమం వైపు నడుపుతా ఉంది వ్యక్తిని. జ్యోతిష్ఠోమ కర్మ చేయమని ప్రేరేపిస్తా ఉంది. నిత్యనైమిత్తిక కర్మలు కూడా అదే విధంగా. మీమాంసకులు యద్యపి నిత్యనైమిత్తిక కర్మలకు ఫలం లేదు అని చెప్పినప్పటికీ అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, నిత్యనైమిత్తిక కర్మలు చేయకపోతే ప్రత్యవాయ రూప దోషం పాపం వస్తుంది అని చెప్తున్నారు. సో పాపభీతి, దుఃఖ నివృత్తి, సుఖప్రాప్తి రెండూ ఫలాలే, రెండూ ఇచ్ఛా విషయాలే. అంటే దుఃఖ నివృత్తి, సుఖప్రాప్తి, మనిషి ఈ దుఃఖ నివృత్తిని సుఖప్రాప్తిని ఎప్పుడూ కోరుకుంటుంటాడు. సో దుఃఖ నివృత్తి గురించి కర్మలు చెప్పు, సుఖప్రాప్తి గురించి కర్మలు చెప్పు, ఏదో విధంగా. సో మీమాంసకులు కూడా దుఃఖ నివృత్తి చెప్పినా అది కూడా దుఃఖ నివృత్తి కూడా ప్రేరణ కలిగిస్తా ఉంది. ఎవడికి, ఎవడైతే దుఃఖం ఉందని భావిస్తున్నాడో, దుఃఖాన్ని చూస్తున్నాడో వాడికి కదా దుఃఖ నివృత్తి. ఎవడైతే తన ఎందు దుఃఖము లేనే లేదు, నేను ఆనంద స్వరూపుడని అని జ్ఞానాన్ని పొందుతున్నాడో, సత్యం జ్ఞానం అనంత బ్రహ్మ సచ్చిదానంద స్వరూపుడను, నేను ఆనంద స్వరూపుడను అని భావన కలుగుతున్నప్పుడు దుఃఖం ఎప్పుడు నివృత్తి చేయడానికి? కాబట్టి దుఃఖ నివృత్తి రూపంగా కర్మలు చెప్పినా నిత్యనైమిత్తిక కర్మలు, సుఖప్రాప్తి పరంగా చెప్పినా కూడా రెండు కూడా జ్ఞానికి వర్తించడం లేదు. ఎందుకంటే వాడు అధికారి కాడు. అధికారి కాని వాడికి కూడా కర్మలు చేయవలసి ఉంటుందని చెప్తే అన్ని కర్మలు అందరూ చేయాలనేటువంటి ఆపత్తి ముందు చూశాము. అది ఇతరత అసంభవ, ఇంకొక రకంగా దాన్ని వ్యాఖ్యానించడం కుదరదు అని దానికి సమాధానంగా చెప్తున్నాం. ఇక ఎత్తు వక్షమానమపి పూర్వోక్త తుల్యత్వాత్ కర్మణ అవిరుద్ధం ఆత్మజ్ఞానమితి. ఎత్తు వక్షమానమపి, వక్షమానం పూర్వపక్షం, ముందు ముందు వచ్చినవి ఇవన్నీ కూడా, ముందు చెప్పిన పూర్వపక్షంలో ఏదైతే వక్షమానం, వక్షమానం ఉపనిషత్తు, ఈ ఐతరీయ ఉపనిషత్తుగా మనం ఆరంభించటంలే,
ఈ ఐతరేయ పక్షేషులో ఏదైతే చెప్పబోతున్న తెలియజేయబడతా ఉందో, శృతి ఏదైతే చెప్పబోతా ఉందో, వక్షమాణం వాచకం చెప్పబోతా ఉందో, అది పూర్వోక్త తుల్యత్వాత్ పూర్వభాగంలో అంటే కర్మభాగంలో ఈ ఆరణ్యకంలో ఏదైతే బృహదీ సహస్ర లక్షణ కర్మ ఉపాసనలు చెప్పారో దానితో సమానమైనటువంటిదే, దానితో సమానమైన ఫలం కలిగినటువంటిదే. కాబట్టి కర్మణ అవిరుద్ధం, పూర్వ భాగంలో చెప్పిన కర్మలు వాటి ఫలాలు, ఉత్తర భాగంలో చెప్పబోయేటువంటి ఉపనిషత్ భాగంలో చెప్పబోయేటువంటి ఆత్మ విజ్ఞానము దాని ఫలము, ఈ రెండు సమానంగా ఉన్నాయి. కాబట్టి కర్మకు జ్ఞానానికి విరుద్ధము లేదు, కర్మ అదే ఫలాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని అదే ఫలాన్ని ఇస్తుంది అని చెప్పినప్పుడు రెండిటికి విరోధం ఎలా కుదురుతుంది? కాబట్టి కర్మణ అవిరుద్ధం ఆత్మజ్ఞానం ఇది ఇది యదుక్తం, ఇది ఏదైతే పూర్వపక్షం చెప్పాడో అది కూడా కుదరదు. ఎందుకని? తత్ సవిశేష నిర్విశేషాత్మ విషయతయా ప్రత్యుక్తం, దీనికి కూడా సమాధానం చెప్పబడింది. ఇలా బుల్లెట్ పాయింట్స్ అంటాం కదా, ఆ విధంగా ప్రధాన విషయాలు ఏదైతే పూర్వపక్షి ప్రధాన అభ్యంతరాలు పూర్వపక్షి ఏదైతే తీసుకొచ్చాడో ఆ అభ్యంతరాలను ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాడు. తత్ సవిశేష నిర్విశేష ఆత్మ విషయతయా, ఆత్మవిషయకంగా చెప్పొచ్చు ఈ పూర్వభాగాన్ని, తర్వాత ఉత్తర భాగాన్ని రెండింటినీ ఆత్మవిషయకంగా చెప్పొచ్చు. కానీ ఏమవుతోంది ఇక్కడ, పూర్వభాగంలో చెప్పినటువంటి కర్మ ఫలాలు వాటికి సవిశేష ఆత్మ విషయంగా ఉంది. సవిశేష ఆత్మ, సోపాధిక ఆత్మ, దేవతారూపాత్మ, రైట్, తత్త దేవతాలోక ప్రాప్తి, తత్త దేవతా స్వరూప ప్రాప్తి, ఇవి కదా అక్కడ మనము ఉపాయంగా చెప్పు, ఇవి కదా ఫలాలుగా చెప్పుకుంటున్నాం అక్కడ. కాబట్టి అది సవిశేష ఆత్మ. ఇక జ్ఞానములో ఉపనిషత్తులో చెప్పబడతా ఉంది ఏదైతే ఉందో, రైట్, ఉపనిషత్ ద్వారా ఏదైతే ప్రతిపాదించబడతా ఉందో, ఏదైతే పొందబడతా ఉందో, ఉపనిషత్ ప్రతిపాద్య జ్ఞానం ద్వారా పొందబడేది నిర్విశేష ఆత్మ. సో సవిశేష ఆత్మ ఒక చోట, నిర్విశేష ఆత్మ ఒక చోట, ఎట్లయితే ఆత్మ ఈ రెండింటి యందు విశేష రూపంగా, విశేష్యము విశేషము రెండు వేరు వేరుగా ఉన్నాయి, విశేష రూపంగా అనుగతంగా ఉన్నప్పటికీ విశేషణం వేరుగా ఉంది కదా. ఒక చోట సవిశేషం, ఇంకొక చోట నిర్విశేషం, రైట్. సంపూర్ణ బ్రహ్మాండము ఈ ఆత్మస్వరూపం ఎందు అధ్యస్తమైనప్పుడు అంతా ఆత్మస్వరూపమే. ఏ ఫలాన్ని ఏ కర్మకు ఎక్కడ ఏ భాగంలో ఏ ఫలం చెప్పినా అదంతా ఆత్మస్వరూపమే, ఆత్మ అనుగతంగానే ఉంటుంది. కానీ భేదమంతా విశేషణాల్లోని, ఉపాధుల్లోని. ఆ ఉపాధుల్లో ఉచ్చావచ భేదాలు ఉన్నాయి, ఎక్కువ తక్కువ ఈ భేదాలన్నీ ఉన్నాయి ఉపాధుల ద్వారా. ఆత్మయందు తారతమ్యాలు లేకపోయినా ఉపాధుల ద్వారా దేవతాలోక ప్రాప్తిని శ్రేష్టంగా భావిస్తారు, మనుష్యలోక ప్రాప్తి కంటే కూడా, రైట్. సో ఆ దేవతాలోకాల్లో కూడా ఊర్ధ్వ అధో లోకాలు ఉన్నాయి, ఆ లోకాల్లో భేదాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉపాధి ద్వారా ఆ ఫలంలో ఆత్మస్వరూపమే ఫలంగా చెప్పుకున్నా ఉపాధి ద్వారా భేదం కలుగుతాం. నిరుపాధిక స్వరూపంలో, నిర్విశేష స్వరూపంలో అటువంటి భేదం ఉండదు. అందుకని ఇది ఈ అందుకని సాపేక్షక ఫలం కాదు ఇది. అంటే ఈ సంసార రూప ఫలాలలో ఇది మోక్షం ఒక ఫలం అలా చెప్పడానికి కుదరదు. సంసారంలో అంతర్భూతమైన ఫలాలన్నీ కూడా సవిశేష రూపాలుగానే ఉంటున్నాయి, అందులో వ్యత్యాసాలు ఉంటున్నాయి. కానీ ఈ ఆత్మస్వరూప ఆత్మజ్ఞానానికి చెప్పేటువంటి ఫలం ఏదైతే ఉందో, ఈ పరిచ్ఛిన్నతను తొలగించి ఈ పరిచ్ఛిన్నతను విడవడమే ఆ ఫలం. ఈ పరిచ్ఛిన్నతను విడిచినప్పుడు అపరిచ్ఛిన్నత స్వాభావికంగా సహజంగా ఏదైతే మిగిలి ఉంటుందో అది ఫలంగా చెప్తున్నారు ఇక్కడ కదా. అందుకనే ప్రాప్తస్య ప్రాప్తి అని కూడా, కేవలము అజ్ఞాన నివృత్తి మాత్రమే ఇక్కడ చెప్తుండేది. అందుకని ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. సవిశేష నిర్విశేష ఉపహితం ఒకటే అయినా ఆ ఉపాధులలో కేవలం రెండు వేరువేరు ఉపాధులు కాదు, విలక్షణంగా నిర్విశేషం గురించి మాట్లాడుతున్నప్పుడు నిర్విశేషం అంటేనే నిర్ ఆ నిర్ అనేది నిషేధాత్మక పదం కదా, నిషేధాన్ని చూపిస్తా ఉంది. ఆ విశేషాలన్నీ ఎందులో అయితే తొలగించబడ్డాయో అది నిర్విశేషము. ఒకటి సవిశేషంగా చెప్పుకుంటున్నప్పుడు విశేషాలు ఉన్నటువంటిది, విశేషాలతో కూడినటువంటి ఆత్మస్వరూపము. రెండవది సకల విశేషాలు తొలగినటువంటి అని చెప్తున్నప్పుడు ఈ రెండింటికి సమన్వయం ఎలా చేస్తారు, సవిశేషానికి నిర్విశేషానికి? అందుకని సవిశేష నిర్విశేషాత్మ విషయత ప్రత్యుక్తం, ఆ రెండు ఒకటి కాదు అని చెప్తున్నాము. అంతేకాకుండా ప్రత్యుక్తం నిరాకరించబడింది, అంతేకాకుండా ఉత్తరత్ర వ్యాఖ్యానే చ దర్శయిష్యామ. ఉత్తరత్ర ఈ ఉపనిషత్ ఏదైతే ఆరంభమవుతా ఉందో ఈ ఉపనిషత్ వ్యాఖ్యానంలో కూడా అనేక సందర్భాలలో ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ
చూపిస్తాము అని భాష్యకారులు చెప్పడం. దర్శయిష్యామః ఆయా వ్యాఖ్యానంలో, ఆయా మంత్రాల వ్యాఖ్యానంలో ఎక్కడెక్కడైతే సందర్భం ఈ చర్చకు అవకాశం కలుగుతుందో అక్కడంతా కూడా మళ్ళీ ఈ సవిశేష నిర్విశేష విభేదం విరోధం ఏదైతే విభేదం ఏదైతే ఉందో పూర్వోత్తర భాగంలో ఉండే ఫలాలకు అది చూపించడం జరుగుతుంది. అత కేవల నిష్క్రియ బ్రహ్మాత్మైకత్వ విద్యా ప్రదర్శనార్థం ఉత్తరో గ్రంథ ఆరభ్యతే. ఉత్తరో గ్రంథ తర్వాత గ్రంథం ఉపనిషద్ భాగం ఆరంభించబడతా ఉంది. ఎటువంటి కిమర్థం? విద్యా ప్రదర్శనార్థం, విద్యా జ్ఞానము. ఏం జ్ఞానము? బ్రహ్మాత్మైకత్వ విద్యా ప్రదర్శనార్థం. ఆ బ్రహ్మాత్మైకత్వం అన్నప్పుడు కూడా కేవల నిష్క్రియ బ్రహ్మ, కేవల నిష్క్రియ బ్రహ్మ, కేవలం కేవలం అంటున్నప్పుడు సజాతీయ విజాతీయ స్వగత భేద రహితము, రైట్. సజాతీయ భేదాలు గాని స్వగత భేదాలు గాని విజాతీయ భేదాలు గాని లేనటువంటి. సజాతీయ భేదం అంటున్నప్పుడు ఒక చైతన్యము, రెండవ చైతన్యము, మూడవ చైతన్యము అనే భేదం లేదు. ఈశ్వరుడు, జీవుడు, ఈశ్వరీయ చైతన్యం, జీవ చైతన్యం అనే భేదం లేనటువంటి కేవల సజాతీయ భేదాల. విజాతీయ భేదాలు అన్నప్పుడు ఈ ద్రష్ట, నేను ద్రష్ట, ఈ జగత్ దృశ్యము అనే విధంగా దృశ్యం అనేటువంటి భేదము అది కూడా లేదు. ఎందుకు లేదు? దృశ్యం అనేది కల్పితం కాబట్టి, కల్పిత విషయాన్ని రెండో విషయంగా మనం పరిగణించం కాబట్టి, రైట్. సో ఆ విధంగా విజాతీయ భేదాలు కూడా లేవు. స్వగత భేదం ఆత్మయందే, ఉన్నదంతా ఆత్మయ్యని చెప్పుకుతున్నప్పుడు ఆత్మయమైనా ఈ విధంగా అంశాంశి అవయవ అవయవి లేదా ఒక అవయవము రెండవ అవయవము అనేటువంటి భేదాలు అవి కూడా లేవు. స్వగత భేదాలు కూడా లేనటువంటి కేవల. అదేవిధంగా నిష్క్రియ క్రియారహిత సకల క్రియలు ఆరోపిత భేదాన్ని ఆశ్రయించి, ఈ ప్రమాత ఇత్యాదులను ఆశ్రయించి ఈ భేదాలన్నీ కూడా, ఈ ప్రమాత ప్రమాణ ప్రమేయ భేదాలు కూడా ఉపాధిని ఆశ్రయించే కదా. అటువంటి భేదాలతో పాటుగా ఈ కల్పన కల్పిత భేదం కలిగిన తర్వాత, అటువంటి ఉపాధులతో ఈ కల్పిత భేదం కలిగిన తర్వాత అక్కడ క్రియలు ఏర్పడుతున్నాయి. అంటే క్రియ, ఒక క్రియ ఉత్పన్నం కావాలంటే కారకాలు ఉండాలి, చాలా కారకాలు ఉండాలి. ఆరు కారకాలు ఉన్నాయి: కర్తృకారకము, కర్మకారకము, కరణకారకము, సంప్రదాన అపాదాన అధికరణ కారకాలు, రైట్. ఇవన్నీ కూడా వీటిలో ఈ ఈ కారకాలు ఉన్నప్పుడు ఈ కారకాల ద్వారా కర్మ ఉత్పన్నం అవుతా ఉంది. అందులో కర్త ప్రధానంగా, కర్త మిగతా వాటిని అన్నింటిని ఉపయోగించుకొని క్రియను ఉత్పన్నం చేస్తున్నాడు. కారకాలు ఉండాలంటే భేదం ఉండాలి, రైట్. సో భేదమే లేనప్పుడు కారకాలు లేవు, కారకాలు లేనప్పుడు క్రియకు కావలసిన నిమిత్తం, దానికి కావలసినటువంటి ప్రీ రిక్వైర్మెంట్స్ లేనే లేవు. క్రియ ఎక్కడి నుంచి వస్తా ఉంది? కాబట్టి నిష్క్రియ స్వతహాగా క్రియ లేనటువంటిది, ఇంకొక వస్తువు లేదు అంతలో క్రియ పుట్టించడానికి. అటువంటి నిష్క్రియ కేవల నిష్క్రియ బ్రహ్మ, ఆ బ్రహ్మయే ఆత్మ అని బ్రహ్మాత్మైకత్వం. ఆ బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం, ఆ విజ్ఞానాన్ని ప్రదర్శనార్థం పరిచయం చేయడానికి, నిరూపించడానికి, శృతి ప్రమాణం ద్వారా నిరూపించడానికి, శృతి ప్రమాణం ద్వారా ఈ ఈ బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం తెలుసుకున్న తర్వాత అనుభవం ద్వారా దాన్ని సాక్షాత్కరించుకోవడం. అనుభవం తద్నిష్ట, ఆ జ్ఞానంలో ఏ ఏ సంశయాలు కలుగుతున్నాయో సంశయాలన్నింటినీ దూరం చేసి, ఆ ఏ ఏ భ్రాంతులు కలుగుతున్నాయో, రైట్, ఆ జ్ఞానం కలగక మునుగు ఏ ఏ భ్రాంతులు ఉంటున్నాయో, ఆ భ్రాంతులు, భ్రాంతి జ్ఞానాల యొక్క సంస్కారాలు, వాటి ప్రభావంలో, వాటి ప్రభావం ద్వారా కలిగేటువంటి ఉత్తరోత్తర భ్రాంతులు, వాటన్నిటి నుంచి ఆ విధంగా సంశయ విపర్యయ రహిత ఆత్మ జ్ఞానం, సంశయ విపర్యయ రహిత ఆత్మ సాక్షాత్కారం, అది అపరోక్ష జ్ఞానం. ఆ అపరోక్ష జ్ఞానం ఆ విధంగా ఫస్ట్ ముందు ఈ విధంగా బ్రహ్మాత్మైకత్వ విద్యా ప్రదర్శనం, విద్యా ఈ జ్ఞానాన్ని తెలుసుకొని తర్వాత దీన్ని ఆ విధంగా అందులో స్థిరమవ్వడం, నిష్ట పొందడం, తదర్థం ఉత్తరో గ్రంథ ఆరభ్యతే అని ఈ విధంగా ఉత్తరో గ్రంథ ఆరభ్యతే అని ఈ విధంగా సంబంధ భాష్యం, సంబంధం ఇక్కడికి మనకు సంబంధ భాష్యం సంపూర్ణమైంది. చాలా విస్తీర్ణంగా ఉంది కాబట్టి ఒక్కసారి దీన్ని ఓవరాల్ గా చూద్దాం, ఏమేం పాయింట్స్ మనం కవర్ చేసుకున్నాం ఇక్కడ అని. ఆ మొట్టమొదటి పేజీలో చూస్తే మనము కర్మ సంబంధిత్వం, పరిసమాప్తం కర్మ సహా అపరబ్రహ్మ విజ్ఞానేన అని చెప్తున్నప్పుడు, అపరబ్రహ్మ విజ్ఞానేన, అపరబ్రహ్మ అంటే సోపాదిక బ్రహ్మ అని,
శబల బ్రహ్మాని, అపర బ్రహ్మాని, సోపాధికమని, సగుణమని, ఇవన్నీ కూడా అపర బ్రహ్మ అంటే ఉపాధితో కూడుకున్నట్టు, ఉపాధితో కూడినటువంటి నామరూపాత్మకం, సంసారాంతర్భూతమైనటువంటి అని అర్థం. ఆ విధంగా ఆ సంసారం, ఆ సంసారాంతర్భూతమైనటువంటి బ్రహ్మ అంటే ఈశ్వరుడు, హిరణ్య గర్భ ఇత్యాది, ప్రాణోపాసన ఇత్యాది, ఉపాసనా సహిత కర్మ అని అర్థం. పరిసమాప్తం కర్మ సహ అపర బ్రహ్మ విజ్ఞానే, అపర బ్రహ్మ విజ్ఞానం అంటే ఇంద దేవతాభిషేక ఉపాసన. ఉపాసనలు కర్మలు సమాప్తమయ్యాయి, లేదా ఉపాసనా సహిత కర్మ అంటే ఉపాసనా సహిత కర్మ విధానము, దానికి సంబంధించినటువంటి ఫలము, ఆ చర్చ అంతా పరిసమాప్తమయ్యింది ఈ ఉపనిషత్ ఆరంభం కాక ముందు ఉండేటువంటి ఆరణ్యక భాగంలో. ఈ సంహితా భాగము, బ్రాహ్మణ భాగము, ఆరణ్యక భాగం వీటిలో ఈ కర్మ ఉపాసన సమాప్తమయ్యాయి. సమాప్తమైన పిమ్మట కేవలాత్మ విజ్ఞానార్థం, కేవలాత్మ విజ్ఞానం అంటున్నప్పుడు కర్మోపాసన రహిత ఆత్మ విజ్ఞానం, కర్మోపాసనలతో సంబంధం కాని, సంబంధం కలగనటువంటి ఆత్మ విజ్ఞానం. అంటే కర్మ అనుష్ఠానం చేసిన తర్వాత, జ్యోతిష్టోమాది కర్మ కావచ్చు, యజ్ఞదానాది కర్మలు కావచ్చు, తపస్యాది కర్మలు కావచ్చు, ఈ కర్మలు అనుష్ఠానం చేసిన తర్వాత కొద్ది కాలం ఆ కర్మఫలం, కర్మ ఫలాన్ని ఇవ్వడానికి అనుకూలమైన కాలంలో ఫలాన్ని ఇస్తుంది. ఎందుకంటే కర్మ ఏదైతే ఫలాన్ని ఇస్తుందో ఆ ఫలానికి దేశము, కాలము, నిమిత్తం ఇవన్నీ కావాలి. ఈరోజు మనం మామిడి విత్తనం నాటితే అది వెంటనే మామిడి మామిడి వృక్షాన్ని లేకపోతే మామిడి పళ్ళను ఇవ్వదు, దానికి సరైన కాలం రావాలి కదా. ఆ కాలం వరకు అది వృద్ధి పొందుతూనో ఏదో రకంగా ఉంటూ ఆ ఫలకాలంలో ఫలాన్ని ఇస్తాం. అదేవిధంగా కర్మలు కూడా, అదేవిధంగా ఉపాసనలు కూడా, కర్మోపాసనలు ఈరోజు చేసినవే అయినా అవి ఫలాన్ని ఇవ్వడానికి నిమిత్తాలు కావాలి, దేశకాలం కావాలి, సరైన దేశం, సరైన కాలం, సరైన నిమిత్త, సరైన ఉపాధి. రైట్? దేవతాభిషేక ఉపాసనలు చేస్తున్నప్పుడు ఈ శరీరం, ఈ మానవ శరీరంతో ఆ భోగం ఎలా కలుగుతుంది? అందుకని దానికి దేశకాల నిమిత్తాలు, అనేక నిమిత్తాలు ఉన్నాయి, ఇవన్నీ కావాల్సి ఉంటుంది. కాబట్టి వాటి చర్చ అంతా కూడా పరిసమాప్తం అవుతా ఉంది. అవన్నీ కూడా భేద సహితంగా ఉన్నాయి కదా, వాటికి అతిరిక్తంగా కేవల ఆత్మ, కేవల శబ్దం. సో కేవల ఆత్మ జ్ఞాన విధానార్థం, కేవల ఆత్మ జ్ఞానాన్ని మాత్రం అంటే కేవలం అంటున్నప్పుడు ఆ విధంగా కర్మోపాసనల రహితంగా, కర్మోపాసనలు సంసార పరకంగా చెప్పుకున్నాం, భేదం ద్వారా ఉత్పన్నమవుతున్నాయి, వాటి ఫలం సంసార అంతర్భూతమయ్యింది. అలా కాకుండా కేవల ఆత్మ విజ్ఞానాన్ని ప్రదర్శించడానికి ఆత్మావాయుధం అని మనం చూడబోతున్న మంత్రం, ఆత్మావాయుధం అనేటువంటి మంత్రంతో ఈ ఉపనిషద్ భాగం ఆరంభమవుతాం. అందులోనే ఈ పూర్వోక్తానాం దేవతానాం, ఈ ముందు చెప్పబడినటువంటి దేవతలలో సంసారిత్వం కూడా అక్కడే చూపిస్తున్నారు, అసనాయా పిపాస ఇత్యాది ధర్మాల ద్వారా. అసనా పిపాస ఇత్యాది ధర్మాలు ఆ దేవతలలో ఉన్నాయి, హిరణ్య గర్భుడిలో కూడా అసనా పిపాస ఇత్యాది ధర్మాలు ఉండడం చేత సంసారంలో అంతర్భావం తెలుస్తాం. ఈ ఆకలి దప్పికలు ప్రధానమైనటువంటి ధర్మాలు, సంసారిత్వం, సంసారిత్వాన్ని చూపించేటువంటి ప్రధాన ధర్మాలు అవి. జీవించున్నంత కాలం ఆకలి దప్పికలు ఉండనే ఉంటున్నాయి. దీనికి మళ్ళీ ఇక సముచ్చయవాది పూర్వపక్షం ఒకటి చూసాము. ఆత్మజ్ఞానాన్ని అంగీకరిస్తూ ఆత్మజ్ఞానానికి అధికారి కర్మియా అకర్మియా, అంటే కర్మలను అనుష్ఠించేవాడా, కర్మలను త్యజించినటువంటి వాడు. అకర్మి అంటున్నప్పుడు కర్మలను త్యజించినటువంటి వాడు, కర్మి అంటున్నప్పుడు కర్మలను అనుష్ఠిస్తున్నటువంటి వాడు. కర్మలను అనుష్ఠిస్తున్నటువంటి వాడు అంటే కర్మ ఫలాలయందు ఆసక్తి కలిగినటువంటి వాడు అర్థం. సో కర్మఫలాలయందు ఆసక్తి కలిగి కర్మలను అనుష్ఠించేటువంటి వాడు కర్మి, వాడు ఈ జ్ఞానానికి కూడా వాడే అధికారి, నా అకర్మి. అకర్మి అధికారి కానే కాడు, కర్మియే అధికారి. ఎందుకని ఆ బృహతి సహస్ర లక్షణ కర్మను చెప్పిన తర్వాత ఈ ఉపనిషత్ ఆరంభం అవుతా ఉంది. సో ఆ బృహతి సహస్ర లక్షణ కర్మ, అది కర్మ కదా, ఆ కర్మలో ఎవరైతే అధికారియో వాడే ఆ కర్మ తర్వాత ఆరంభమవుతున్నటువంటి ఉపనిషత్తు కూడా వాడే అధికారి కావాలి. రైట్? సో అని పూర్వపక్షం. ఆ తర్వాత ఆ కర్మ సంబంధిత్వాన్ని నిరూపించడానికి పూర్వభాగంలో ఆ కర్మ ఆ సాధనలు, వాటి ఫలాలు ఎలా వచ్చాయి, తర్వాత ఉత్తర భాగంలో ఉపనిషత్తులో ఆ కర్మల తర్వాత ఫలం, ఉపనిషత్తులో చెప్పబడేటువంటి ఫలము, పూర్వభాగంలో చెప్పబడినటువంటి ఫలము, ఈ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి
ఈ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఆ కర్మయే ఈ జ్ఞానానికి కూడా అధికారి అని ఒక ఒక యుక్తి చూపించాడు. ఆ తర్వాత సందంశ న్యాయం. సందంశ న్యాయం అంటున్నప్పుడు ఈ ఉపనిషత్ పూర్వభాగంలో ఉండే కర్మలు కర్మఫలాలు, ఉపనిషత్ పశ్చాత్ భాగంలో వచ్చేటువంటి కర్మ కర్మఫలాలు, ఇవి రెండు ఇవంతా కూడా ఆత్మ విషయ ఆత్మ ఆత్మకు సంబంధించినవే ఉన్నాయి కాబట్టి ఈ మధ్యలో కర్మకు సంబంధించి ఉన్నాయి. కర్మకు సంబంధించి ఉన్నాయి, ఆత్మకు సంబంధించి అంటే ఆత్మస్వరూపం గురించే చర్చలు, కానీ కర్మ సహితంగా కర్మే అధికారిగా చెప్పబడుతున్నారు ఉపనిషత్ పూర్వభాగంలోను తర్వాత భాగంలో. మధ్యలో వచ్చిన ఉపనిషత్ భాగం కూడా సందంశ న్యాయంతో ఇదే విధంగా కర్మలనే ఉపదేశిస్తా ఉంది, అంటే కర్మ సహితంగానే జ్ఞానాన్ని ఉపదేశిస్తా ఉంది, కానీ కర్మరహిత ఆత్మ జ్ఞానం ఇక్కడ లేదు అని ఈ విధంగా మనం అక్కడ సముచ్చయవాద పూర్వపక్షాన్ని చూసాం. అంటే దానికి ఒక అబ్జెక్షన్ గా పునరుక్తి, కర్మ ఈ ఉపనిషత్ కంటే ముందు భాగంలో గనక ఉపనిషత్ కంటే ముందు భాగంలో గనక మనం ఇదే ఉపనిషత్తులో చెప్పేటువంటి ఫలమే ఉపనిషత్ పూర్వభాగంలో చెప్పబడి ఉంటే మళ్ళీ ఉపనిషత్ ఆరంభం చేయడం ఎందుకు? చెప్పిన విషయాన్ని శృతి మళ్ళీ మళ్ళీ చెప్పదు కాబట్టి చెప్పిన విషయాన్ని ఒక 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 విధంగా కర్మ ద్వారా సాధించదగినటువంటి విషయం గురించి మళ్ళీ ఇంత విస్తారమైనటువంటి విచారము చర్చ జ్ఞానము ఇదంతా నిరర్థకం అవుతుంది. పునరుక్తి అని చెప్తే పునరుక్తి సమాధానంగా ఆయన చెప్తున్నాడు ఇక్కడ పునరుక్తి కాదు, ఎందుకని ధర్మాంతర విధానార్థం ఈ ఆత్మస్వరూపం అయితే ముందు పూర్వభాగంలో ఉపదేశించబడిందో అదే ఆత్మ యందు, ఆ పరమాత్మ యందు జగత్ సృష్టి జగత్ స్థితి జగత్ లయ కారణత్వాన్ని ఉపదేశించడానికి అని చెప్పుకోవచ్చు, లేదా పూర్వభాగంలో కర్మలతో పాటుగా ఉపాసన చెప్పబడింది కానీ కేవల ఉపాసన చెప్పబడలేదు. కాబట్టి ఇక్కడ ఈ ఉపనిషత్ భాగంలో కేవల ఉపాసన విధానం చేయడానికి అని చెప్పుకోవచ్చు, రైట్, కేవల ఉపాసనా విధానార్థం అని చెప్పుకోవచ్చు, లేదా భేదాభేదోపాస్యార్థం అని చెప్పచ్చు. ఆత్మను ఈ విధంగా భిన్నంగా అంటే కర్మలతో పాటుగా అదే విధంగా అభేదము భేదము అంటే భేదాభేద కర్మలతో పాటుగా కర్మకు సంబంధం లేకుండా కూడా ఉపాసన చేయొచ్చు అనేటువంటి నిరూపణ చేయడానికి మళ్ళీ ఉపనిషత్ భాగంలో అదే విషయం ముందు చర్చించిన విషయమే మళ్ళీ చర్చించబడింది కాబట్టి పునరుక్తి లేదు అని పూర్వపక్షం, రైట్. అంతేకాకుండా ఇక్కడ ఇవన్నీ చెప్తున్నాడు ఇక విద్యాంచ అవిద్యాంచ అంటే కర్మలకి జ్ఞానానికి సంబంధం ఉంది, కర్మ సంబంధి జ్ఞానం గురించి ఉపనిషత్తు మాట్లాడుతూ ఉంది కానీ కర్మ అసంబంధి జ్ఞానం గురించి కాదు అని చెప్పడానికి అనేక యుక్తులు పూర్వపక్ష అక్కడ ప్రదర్శిస్తున్నారు ఆ సముచ్చయవాదంలోని పూర్వపక్షంలో. విద్యాంచ అవిద్యాంచ ఎస్తద్వేదో వైగం సహా అనే శృతి మనం ఎప్పుడు చూసాము దాని అర్థం ఎలా చూడాలనేది. సో విద్యాంచ అవిద్యాంచ అని ఉంది కాబట్టి జ్ఞానకర్మ సముచ్చయము అని పూర్వపక్షం. కుర్వన్నేవేహ కర్మాణి నిజీ విష చతకం సమాహ అది కూడా ఈరోజు చూసాము దాని సమాధానం కూడా. సో ఆ విధంగా కుర్వన్నేవేహ కర్మాణి నిజీ విష శతకం సమాహ 100 సంవత్సరాల ఆయుష్ ఏదైతే మనిషికి ఉందో ఆ 100 సంవత్సరాల ఆయుష్ లేదా సంపూర్ణ ఆయుష్ ఎంత ఉంటే అంత ఆ ఆయుష్ అంతా కూడా కర్మలు చేస్తూనే ఉండాలని సాక్షాత్తుగా శృతి విధానం చేస్తూ ఉంది కాబట్టి జ్ఞానికి కర్మ లేదు అని ఎలా చెప్తారు? అసలు అకర్మి అనేవాడే లేదు ఇక్కడ, కర్మ కర్మ కర్మను సంపూర్ణంగా త్యాగం చేసేవాడే లేడు ఇక్కడ కాబట్టి అకర్మి అనేటువంటి అధికారియే లేడు అని పూర్వపక్షం ఈ శృతుల ద్వారా కుర్వన్నేవేహ కర్మాణి. అదేవిధంగా యావజ్జీవం అగ్నిహోత్రం జుహుయాత్ జీవించి ఉన్నంత వరకు అగ్నిహోత్ర కర్మను విడవరాదు అని, యావజ్జీవం అగ్నిహోత్రం జుహుయాత్ ఈ శృతులన్నీ కూడా ఏం చెప్తున్నాయి? జీవించినంత కాలం కర్మలు చేస్తూనే ఉండాలి, జ్ఞానం కలిగిందా కలగలేదా అనేటువంటి అక్కడ వ్యవస్థ చేయలేదు. జ్ఞానం కలగకపోతే యావజ్జీవం అని లేదు కదా, యావజ్జీవం అగ్నిహోత్రం జుహియాత్ అని ఉంది. ఆ తర్వాత రుణత్రయ శృతులు ఉన్నాయి, ఈ పితృరుణం దేవరుణం ఋషి రుణం ఉన్నాయి. సో పితృరుణం దేవరుణం ఋషి రుణం ఉన్నాయి, ఈ రుణాన్ని తీర్చకుండా ఎలా వెళ్తాడు అకర్మి, కర్మ సన్యాసాన్ని ఎలా గ్రహిస్తాడు? కుదరదు. మళ్ళీ ఈ రుణత్రయ శృతులు చెప్పినప్పుడు పారిగ్రాజ్య శృతులు కూడా ఉన్నాయి కదా, సో పారిగ్రాజ్య శృతుల గతి ఏంటి అని చెప్తున్నప్పుడు పారిగ్రాజ్యం అనేది ఆత్మజ్ఞాన స్థుతిగా స్వీకరించాలి, ఆత్మజ్ఞానాన్ని స్థుతించడానికి మాత్రమే పారిగ్రాజ్యం, కానీ ఆత్మజ్ఞానానికి అది ఉపకరణం ఉపాయం కాదు. లేదా అనధికృతార్థం అనధికారి ఎవడైతే ఉన్నాడో, అనధికారి చెప్పుకున్నాం కదా మనం, అనధికారి రెండు రకాలుగా చెప్పుకున్నాం,
అంధపంగు ఇత్యాది అంగవైకల్యం ఒకటి, రెండవది అనగ్ని ఉత్సన్నాగ్ని ఉత్సన్నాగ్ని నిరగ్ని అని చెప్పుకున్నాం, అంటే ఎవడి అగ్ని అయితే ఆరిపోయిందో అని. ఈ భార్య ఉన్నంత వరకే కర్మలు అధికారం ఉంది, కాబట్టి భార్య లేని వాడికి కర్మలో అధికారం లేదు. కర్మలో అధికారం లేనటువంటి వాడు ఏం చేస్తాడు? ఇక సన్యాసాన్ని గ్రహించమని ఉపదేశం, రైట్? సో అందుకని అది ఒక పద్ధతి. లేదా ఉత్సన్న నిరగ్ని అంటే అగ్నిని గ్రహించనే లేదు, అగ్నిని గ్రహించినటువంటి వాడు వాడికి కూడా వాడు అనధి కర్మకు అనధికారి అయి ఉన్నాడు, కాబట్టి సన్యాసాన్ని గ్రహించమని. ఆ విధంగా అనధికారికి ఈ పారిగ్రాజ్య విధులు, పారిగ్రాజ్య విధి క్రమంగాను సాక్షాత్దాన విధానం చేయబడింది. గృహీభూత్వా పరివ్రజేత్ అని కూడా ఉంది కదా. ఆ విధంగా బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థాశ్రమాల ద్వారా క్రమంగా ఈ ఆశ్రమాలన్నింటినీ అన్నిటిలోనూ వెళుతూ సన్యాసాన్ని గ్రహించడం, లేదా వికల్పంగా రైట్ బ్రహ్మచర్యాద్వా గృహాద్వా అని కూడా చెప్పుకున్నాం, వనాద్వా అని. సో ఆ విధంగా వనాద్వా అవసరం లేదు, వానప్రస్థం సాక్షాత్గా సన్యాసమే కదా. బ్రహ్మచర్యాద్వా గృహాద్వా అని ఆ విధంగా వికల్పం. సో ఆ విధంగా ఆ పారిభ్రాజ్య సూక్తులు అనధికారి గురించి కానీ ఆత్మజ్ఞాన స్థితి గురించి కానీ గ్రహించాల్సి దీనికి సమాధానంగా చెప్తున్నారు సిద్ధాంతి అక్కడ. పరమార్థ విజ్ఞానం, ఈ పరమార్థ విజ్ఞానం పారమార్థిక ఆత్మస్వరూపం ఉత్పన్నమైనప్పుడు ఫలాంతరం ఇంకొక ఫలం పొందదగినటువంటి ఫలం ఇంకొకటి ఉంది అనే స్పృహ లేదు. పొందదగినటువంటి ఫలం ఇంకొకటి ఉందని స్పృహ లేకపోవడమే కాకుండా పొందదగినటువంటి ఫలం ఇంకొకటి లేనే లేదని నిర్ధారణ కలుగుతా ఉంది. ఏ ఫలమైతే సకల కర్మల్లోనూ చెప్పబడతా ఉందో అది నామరూపాత్మకమే, కేవల నామరూపం. నామరూపం అంటున్నప్పుడు బౌద్ధికం బుద్ధిలో మాత్రమే స్ఫురించేటువంటిది, బుద్ధిలో స్ఫురిస్తా ఉంది. నీకు ఎంతకాలం ఆ ఫలం మీద ఆసక్తి ఉంటుందో అంతకాలం బుద్ధిలో ఆ వృత్తి ఉంటుంది. జానాతి ఇచ్ఛతి యతతే కరోతి. ఆ జ్ఞానం, ఆ విషయ జ్ఞానం కలిగి ఆ విషయం మీద ఇచ్ఛ కలిగినప్పుడు వృత్తి రూపేణ ఇచ్ఛ ఉంటుంది. నువ్వు ఎంతకాలం ఆ ఇచ్ఛను కొనసాగిస్తావు అంతకాలం ఆ విషయం మీద ఆసక్తి ఉంటుంది. ఆ విషయం మీద ఆసక్తి ఉండి ఆ విషయం వృత్తి రూపేణ సంస్కార రూపేణ అలా బుద్ధిలో ఉంటుంది. బుద్ధిలో ఉంటూ మళ్ళీ దాని గురించి విచారించడానికి ప్రేరణ కలిగిస్తుంది, రైట్? సో దానికి సమాధానం, దానికి ఒక సమాధానం ఎక్కడుంది? ఆ ఇచ్ఛ నుంచి ఆ ఇచ్ఛ సంపూర్ణం అవ్వడం అనేటువంటి ప్రశ్నే లేదు. ఎంతవరకు ఆ ఇచ్ఛ ఉంటుందో అంతవరకు సంస్కారం ఉంటుంది, ఎంతవరకు సంస్కారం ఉంటుందో అంతవరకు ప్రయత్నం ఉంటుంది. ప్రయత్నించే విషయాన్ని పొందినా అది కొంతకాలం మాత్రమే ఉంటుంది, క్షణికం. కానీ సంస్కారం పోదు, మళ్ళీ ఆ వస్తువు ఏదైతే పొందబడిందో అది పోతుంది, మళ్ళీ దాన్ని పొందాలి, పొందిన దాన్ని మళ్ళీ మళ్ళీ పొందవలసి వస్తుంది, రైట్? సో ఆ విధంగా విచారించి వస్తువులన్నీ కూడా నిరర్థకాలు, నామరూపాత్మకాలు మాత్రమే, భౌతికాలు మాత్రమే, వాస్తవంగా వాటికి ఉనికి అంటూ లేనే లేదు అని ఏదైతే జ్ఞానం కలుగుతుందో పరమార్థ విజ్ఞానం. అది పరమ వస్తువుల యొక్క సంపూర్ణ జగత్తు యొక్క తన యొక్క ఈశ్వరుడు యొక్క పరమార్థ విజ్ఞానం కలిగినప్పుడు ఇంకొక పొందదగినటువంటి ఫలం వేరేది లేనే లేదు. ఇవన్నీ కూడా భౌతికాలే, బుద్ధిలో ఆ సంస్కారాల ద్వారా ప్రవాహాన్ని పొందుతున్నాయి, ఆత్మ ఎందుకు కల్పించబడ్డాయి. కాబట్టి వాస్తవంగా ఇంకొక వస్తువు లేదు అనే జ్ఞానం కలుగుతున్నప్పుడు ఈ కర్మలలో ప్రవేశం కుదరటం లేదు. పరమార్థ విజ్ఞానం కలిగినప్పుడు ఫలమే లేదు, ఫలం లేకపోతే ఫలంలో ఇచ్చ ఎక్కడి నుంచి? ఫలంలో ఇచ్చ లేకపోతే కర్మల్లో ప్రవృత్తి ఎలా కలుగుతా ఉంది? వాడు అధికారే గాడు అని, రైట్? సో దీనికి పూర్వపక్షం ఏమంటున్నాడు? ఫలాదర్శనేపి, ఒకవేళ ఫలం కలగకపోతే కలగకపోని, ఫలంలో ఇచ్ఛ కలగక ఫలంలో ఇచ్ఛ ఫలేచ్ఛ లేకపోతే లేకపోని శృతి చెప్తా ఉంది చేయమని. ఫలంలో ఇచ్ఛ లేకపోతే నిత్య కామ్యకర్మలు చేయడు, నిత్య నైమిత్తిక కర్మలు చేయడానికి ఏమైంది? నిత్య నైమిత్తిక కర్మలు విధి శాసిస్తా ఉంది, శాస్త్రం శాసిస్తా ఉంది, కాబట్టి చెయ్యాలి, రైట్? ఫలాదర్శనేపి నియుక్తత్వాత్ కరోతి, రైట్? ఫలం లేదు కానీ ఫలం లేకపోతే అంటే ఫలాన్ని చూడకపోయినా కూడా అజ్ఞాని, రైట్? వేదశాస్త్రాన్ని పాటించి శిరసాపగించాల్సిందే అని దానికి సమాధానంగా చెప్తున్నారు ఇక్కడ. విధి గురించి చర్చ, నియోగ అవిషయం నియోగా విషయాత్మ దర్శనాత్ అని. నియోగ అవిషయం ఆత్మ తద్దర్శనాత్. నియోగం విధి, నియోగం అంటే విధి, విధికి ఆత్మ విషయం కాదు. ముందు ఆత్మ సిద్ధం అవుతుంది, తర్వాత ప్రమాత ఏర్పడుతున్నాడు, రైట్? ముందు ఈ ప్రమాత, ఈ వేదాధ్యయనం చేసేటువంటి వాడు జీవుడు ప్రమాత. ఆ ప్రమాత వేద ప్రమాణం ద్వారా ఈ విధులను తెలుసుకుంటున్నాడు. తెలుసుకోవడానికి ముందు ఆ సాక్షి చైతన్యం ప్రమాతను కలిగిస్తా ఉంది కదా,
ప్రమాతకు సంబంధించినటువంటి అంతఃకరణ రూప ఉపాధి, అంతఃకరణ రూప ఉపాధి ఆ ఆత్మ చైతన్యం మీద ఆరోపించబడి ప్రమాత ఆరంభమవుతున్నాడు. ఆ ప్రమాత రావడానికి ముందే ఆ చైతన్యం ప్రకాశకంగా ఉంది అక్కడ, రైట్? సో కాబట్టి ఈ నియోగి ఈ నియోగం విధి ఆరంభం కాకముందే ఉన్నటువంటి ఆత్మ, సిద్ధమైనటువంటి ఆత్మ చైతన్య స్వరూపము, అది నియోగానికి విధికి విషయం ఎలా అవుతుంది? అందుకని నియోగ అవిషయం ఆత్మ, రైట్? ఈ విధులు, ఈ ప్రమాణాలు, ఇవన్నీ ఇవన్నీ అభివ్యక్తం కాక మునుపే ఉన్నటువంటి ఆత్మ వీటికి విషయం కాలేదు అని అర్థం, రైట్? ఈ ఈ ప్రమాణ ప్రమాత ప్రమాణ ప్రమేయాలు ఇవి ఆత్మస్వరూపం మీద ఆధారపడి ఉన్నాయి, ఆత్మ వీటి మీద ఆధారపడి లేదు. వీటి ద్వారా ఆత్మ నిరూపితం అవ్వదు, రైట్? అది ముందే ఉంది, దాని ప్రకాశంలో ఇవన్నీ నిరూపితం అవుతుంది. అందుకని నియోగ అవిషయం ఆత్మ అని ఎవడైతే తెలుసుకుంటున్నాడో, నియోగ అవిషయం ఆత్మ, అటువంటి ఆత్మ యొక్క జ్ఞానం కలుగుతూ ఉంది ఈ ఉపనిషత్ విచారం ద్వారా. నియోగ అవిషయాత్మ దర్శనాత్, ఆ విధంగా జ్ఞానం కలిగినప్పుడు ఇక వాడు నియుక్తుడెలా అవుతున్నాడు, విధి వాడికి ఎలా వర్తిస్తుంది, విధికి వాడు అధికారే కాడు, రైట్? సో విధికి ఆ జ్ఞాని అధికారి కావటం లేదు. అంతేకాకుండా ఈ విధులన్నీ ఏ శాస్త్రం నుంచి ఉత్పన్నమవుతున్నాయో ఆ శాస్త్రము ఆత్మ నుంచి ప్రకటమవుతా ఉంది. అస్య మహతోభూతస్య నిష్పచితం ఋగ్వేదం ఇత్యాదులు కదా, ఈ ఋగ్వేదాదులన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క నిశ్వాసం పరమాత్మ నుంచి అభివ్యక్తం అవుతున్నాయి నిశ్వాసములాగా. ఏ విధంగా అయితే జీవుడి యొక్క నిశ్వాసం ఎంత అనాయాసంగా ప్రకటమవుతుందో ఆ విధంగా అంతే అనాయాసంగా అనాయాసపూర్వకంగా ఎటువంటి ప్రయత్నము లేకుండా పరమాత్మ నుంచి ఆ ఆత్మస్వరూపము నుంచి, రైట్, పూర్వసిద్ధ ఆత్మస్వరూపం నుంచి ఈ శాస్త్రమంతా ప్రకటమవుతా ఉంది. అటువంటి శాస్త్రము దానికి ఆధారభూతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని జ్ఞాని ఆత్మస్వరూపమే, ఆత్మస్వరూపాన్ని ఎలా శాసిస్తుంది? అయితే పూర్వపక్షి ఇక్కడ ఈ వేదము నిత్యము అని చెప్తున్నాడు. వేదము నిత్యము పరమాత్మ నుంచి ఉత్పన్నం అయిందని చెప్పడానికి కుదరదు, ఆత్మ చైతన్యం నుంచే వేదం ఉత్పన్నం అయిందని చెప్పడం కుదరదు, ఇది నిత్యం కాబట్టి ఆ జ్ఞాని కూడా శాసిస్తుంది అని. జ్ఞానిని శాసిస్తుంది అన్నప్పుడు జ్ఞాని అధికారి కాడు కదా. సరే, వేదము పరమాత్మ నుంచి ప్రకటమైందా లేక పరమాత్మకు సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉందా అనేది వేరే చర్చ. అది అలా పెట్టినా కూడా వేదము నిత్యమైన నిత్యమని తీసుకున్నప్పటికీ, అంటే ఏ విధంగా మీమాంసకులు నిత్యం అంటున్నారో ఆ విధంగా తీసుకున్నప్పటికీ కూడా అధికారిని మాత్రమే శాసిస్తుంది, కానీ అనధికారిని ఎలా శాసిస్తుంది? అనధికారిని కూడా నువ్వు చేయాల్సిందే అని కనుక శాసిస్తే సర్వకర్మలు, అంటే అందరూ అధికారి అయినా కాకపోయినా అన్ని వేళల్లో అన్ని కర్మలు చేయాల్సి వస్తుంది, అది కుదరదు, ఎవ్వరూ చేయలేరు. ఒక కాలంలో ఒక కర్మను చేయగలం, కానీ ఒకే కాలంలో అనంత కోటి కర్మలు ఎలా చేస్తాం? కానీ నువ్వు అధికారి అయినా కాకపోయినా అన్ని కర్మలు చేయాల్సిందే అంటే ఆ విధంగా దోషం వస్తుంది, అందరి యందు అన్ని కర్మలు అనేటువంటి దోషం కలుగుతాం. కాబట్టి ఆమ్నాయం నిత్యమా అనిత్యమా పక్కన పెడితే ఈ విధంగా అనధికారికి కర్మలను విధించడం అనేది ఎవరి తరము కాదు. రైట్? సో ఆత్మజ్ఞానము కర్మలు ఈ రెండు కూడా, ఆత్మజ్ఞానము కర్మలు రెండు కూడా ఒకే శృతి ద్వారా విధానం అవుతున్నాయి కాబట్టి ఒకే అధికారి రెండింటినీ స్వీకరించాలి. ఆత్మజ్ఞానం మీకు ఎలా కలుగుతా ఉంది? శృతి శాస్త్ర విచారం ద్వారానే, అంటే శాస్త్రం తెలియజేస్తా ఉంది, రైట్? అదే శాస్త్రం కర్మలను విధానం చేస్తున్నప్పుడు ఈ భాగాన్ని అంగీకరించి ఆ భాగాన్ని అంగీకరించమని ఎలా చెప్తారు, రైట్? సో అందుకని అన్ని కర్మలు అందరూ చేయాలనేటువంటి దోషం అలా పక్కన ఉండని, దాన్ని ఎలా దాని సమాధానం అందరు కలిసి అన్వేషించాల్సిందే. కానీ ఆత్మజ్ఞానం కర్మ విధానం ఒకే శృతి ద్వారా జరుగుతుంది, సమాన శృతి ద్వారా ఈ రెండు జరుగుతున్నప్పుడు ఒకదాన్ని అంగీకరిస్తాను ఇంకొక దాన్ని అంగీకరించను అనడం కుదరదు. కాబట్టి జ్ఞానికి కూడా కర్మలు ఉంటాయి అని అని పూర్వపక్షం దాన్ని చెప్తున్నాము. ఒకే వ్యక్తికి విరుద్ధ బోధ చేయడం యుక్తియుక్తంగా ఉండదు. నువ్వు కర్తవి, నువ్వు భోక్తవి కాబట్టి ఈ ఈ కర్తాభోక్తగా భావిస్తూ ఈ కర్మలను కర్తాభోక్త నువ్వు కర్తవి భోక్తవిని శాస్త్రం విధంగా చెప్పదు. కర్తాభోక్త అనుకుంటున్నటువంటి వాడికి, సంసారి అనుకుంటున్నటువంటి వాడికి సంసార ఫలాన్ని బోధిస్తూ అదే సంసారము నిరర్థకము, అదే సంసారము కేవల నామరూపము,
మిథ్య కల్పితము అని ఒకే శృతి ఒకే కాలంలో ఒకే వ్యక్తికి ఈ విధంగా విరుద్ధ బోధ ఎలా చేస్తుంది? సంసారం నిరర్థకం అని చెప్తూ నిరర్థకమైన సంసారాన్ని మళ్ళీ పొందు అని చెప్పడం, సంసారం నిరర్థకము అది త్యజించదగింది అని చెప్తూ సంసారాన్ని పొందడానికి ఇది ఉపాయము అని ఎలా చెప్తుంది? రైట్. సో ఈ రెండు విరుద్ధ విషయాలు కాబట్టి ఒకే విషయం ఒకే వ్యక్తి యందు ఈ రెండు కుదరనే కుదరదు. రైట్. సో ఇక్కడి వరకు పూర్వపక్షి ఆత్మజ్ఞానాన్ని అంగీకరించి అంటే ఆత్మస్వరూపాన్ని ఆత్మజ్ఞానాన్ని అంగీకరించి కర్మతో సంబంధాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఈ ఇటువంటి ఆత్మ ఈ నిష్క్రియాత్మ లేనే లేదు అని నా బోధయతి ఏవైతే చేత్, ఇటువంటి ఆ కర్తృత్వ భోక్తృత్వ రహిత ఆత్మ ఉందని శాస్త్రం చెప్పనే చెప్పడం లేదు అని అంటే దానికి అనేక శృతులు ఉన్నాయి. రైట్. అనేక శృతులు ఈ శృతులు స్మృతులు ఈ కేవల అద్వితీయ ఆత్మ ఏకమేవాద్వితీయం బ్రహ్మ సదైవ స్వం ఇదమగ్రాసీత్ ఏకమేవాద్వితీయం అని ఛాందోగ్యంలో తత్వమసి ఇత్యాది వాక్యాలు ఇవన్నీ కూడా ఆత్మ చైతన్యము సంసార ధర్మ రహితమని రైట్ ఆ తర్వాత అసంగ స్వరూపమని బోధించే శృతులు అనేకం ఉన్నాయి కాబట్టి ఈ అకర్త్రి ఆత్మ లేనే లేదు అని చెప్పడం సాహసమవుతుంది, అలా కుదరదు. కాబట్టి శృతి ఆత్మ విజ్ఞానాన్ని కోరుకుంటున్నటువంటి వాడికి నివృత్తినే ఉపదేశిస్తాం. ఈ సిద్ధ వస్తువుని ఎలా పొందుతారు? సిద్ధ వస్తువుని జ్ఞానం ద్వారా. ఏ జ్ఞానము? నువ్వు నిరుపాధిక స్వరూపుడవు అనే జ్ఞానం, ఆ నిరుపాధిక స్వరూపుడవు అనే జ్ఞానాన్ని ఉపాధిని త్యజించమని చెప్తూనే ఉపదేశించవచ్చు, కానీ ఇంకొక రకంగా కుదరదు కదా. సో ఆ విధంగా నివృత్తిని మాత్రమే ఉపదేశిస్తావు అని ఇక్కడి నుంచి మళ్ళీ మనకి ఇంకా విత్థాన గురించి చర్చ చేస్తాం. ఏ విధంగా అయితే ప్రవృత్తిలో ప్రయోజనం లేదు కాబట్టి సుఖప్రాప్తి దుఃఖ నివృత్తి రూప ప్రయోజనాన్ని ప్రవృత్తిలో జ్ఞాని చూడటం లేదు కాబట్టి ప్రవృత్తిలో వాడికి విధి లేదు, ప్రవృత్తికి అధికారి కాడు అని చెప్పుకున్నాం. అయితే నివృత్తిలో మాత్రం ప్రయోజనం ఏముంది? నివృత్తమైనంత మాత్రాన్ని వాడికి ఒరిగేది ఏముంది? కాబట్టి త్యాగే అవి ప్రయోజనాభావ సతుల్యత్వం ఇది చే ఈ ఈ కర్మత్యాగం ఏదైతే ఉందో దాంట్లో కూడా ప్రయోజనం లేదు కదా, అందుకని స్వాభావికంగా జరిగే కర్మలు జరగని అని ఏదైతే అంటున్నాడో దాన్ని మనం ఇక్కడ దాని ఖండన దాని నిరాకరణ చూశాము. రైట్. సో విత్థానం అనేది క్రియ చెయ్యకపోవడం మాత్రమే గాని అది ఇంకొక భావరూప ప్రక్రియ కాదు. ఒక భావరూప ప్రక్రియ ప్రయత్నపూర్వకంగా చేసేది ఏదైతే ఉందో దానికి విధులు ఉంటాయి, దానికి ప్రయోజనాన్ని అన్వేషిస్తారు. కానీ చేయకుండా ఉండడం ఏదైతే ఉందో ఉదాసీనత ఏదైతే ఉందో దానికి ప్రేరణ గురించే మాట్లాడు. ప్రేరణ ఎప్పుడు చేయడానికి ప్రయత్నపూర్వకంగా చేసే దానికి ప్రేరణ గురించి మాట్లాడు. రైట్. చేసే దాని నుంచి చేసే పని ప్రవృత్తి నుంచి విడివడి నివృత్తికి ప్రయోజనం అన్వేషించడమే ఉంది ఇక్కడ అని ఇక్కడ ఒక ఉదాహరణ చూసాము. రైట్. ఈ కంట రైట్ దర్త పంక కంటకాది అపతనం తత్కిం ప్రయోజనం. అగ్న అంధకారం ఉన్నప్పుడు చీకటి ఉన్నప్పుడు కళ్ళు కనిపించగా ఆ గొయ్యిలో పడడము ముళ్ళలు ముళ్ళకంపను తొక్కడము రైట్ బురదలో కాలు వేయడము ఇవి జరుగుతాయి అజ్ఞానం కారణంగా అంధకారం కారణంగా. వెలుగు ఉన్నప్పుడు కూడా అంధకారంలో ఉన్నప్పుడు ఎటు పడితే అటు వెళ్ళాల్సి వస్తామండి. కారు చీకటి ఉన్నప్పుడు ఏమి కనిపించినప్పుడు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని వెళ్లాల్సి వస్తామండి. అలాగని ఆ ఇబ్బందులన్నింటినీ ఎదుర్కొని వెళ్తున్నాడు కదా, అది అలవాటైంది కాబట్టి వెలుగు వచ్చిన తర్వాత కూడా అలాగే వెళ్తాడా? రైట్. నిన్న 10 సార్లు గోయిలో పడ్డాను కాబట్టి ఈ రోజు కూడా వెలుగున్నా కూడా 10 సార్లు గోయిలో పడాల్సిందే అనుకుని వెళ్తాడా? లేదు కదా. వెలుగు ఉన్నప్పుడు సహజంగా వాటిని దాటుకుంటూ వాటిలో పడకుండానే వెళ్తున్నాడు. సో ఈ గర్త పంక కంటకాదులను విడిచి సుఖంగా వెళ్తున్నాడు. అందులో ప్రయోజనాన్ని అన్వేషించరు కదా, అదే విధంగా నివృత్తిలో కూడా ప్రయోజనాన్ని అన్వేషించాము అని. అక్కడి వరకు ఒక రకంగా చర్చ వచ్చింది ఈ జ్ఞాన కర్మ సముచ్చయం ఈ విధంగా ఎలా కుదరదు అని, కర్మకి జ్ఞానానికి కొంతన ఎలా కుదరదు అని. ఆ తర్వాత ఈ విత్థానం గురించి చర్చ మొదలైంది కాబట్టి విత్థానం ఏషణాత్రేయ సన్యాసం గురించి చర్చ మొదలవుతాం. తర్వాత పూర్వపక్షం అంతా కూడా ఏషణాత్రేయ సన్యాసం గురించి. ఏషణాత్రేయ సన్యాసం జ్ఞా పుత్రేషణ విత్తేషణ లోకేషణ వీటిని సాధ్యేషణ సాధనేషణ అని 2 విషయాలుగా చెప్తుంది. ఈ విత్థానం అనేది విధి ప్రాప్తమా కాదా అని చర్చ. శాస్త్రము
ఈ విధంగా విధానం చేయమని ఎక్కడైనా విధి చూపిస్తా ఉందా అర్థప్రాప్తమా అని. దినానికి విధులు అంగీకరించాం కాబట్టి అర్థప్రాప్తం కదా, విధానం అర్థప్రాప్తం. ఎందుకని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ప్రయోజనం అంటే విధానం అనేది ఒక భావరూపంగా చేసేది కాదు కాబట్టి, ప్రయత్నపూర్వకంగా చేసేది ఏం కాదు కాబట్టి, ప్రయత్నపూర్వకంగా చేస్తున్నటువంటి కర్మలు జారిపోతున్నాయి. ప్రయత్నపూర్వకంగా చేసేటువంటి ఆ కర్మలు వాటిలో ఉద్దేశం ఫలాసక్తి లేకపోవడం చేత అవి తొలగిపోతున్నాయి. అవి తొలగిపోయినటువంటి సహజ స్వాభావిక స్థితి విధానం, ఒక సహజమైనటువంటి స్థితి. ఆ సహజమైనటువంటి స్థితి కాబట్టి అందులో అది అర్థప్రాప్తం అవుతాం. అర్థప్రాప్తం అంటే అత్యంత సహజంగా వాడికి ఏర్పడుతున్నటువంటి స్థితి అని అవడం చేత అది విధి కాదు కదా, ప్రచోదనార్హం ఇది. అందుకని ఆ ఈ ఆశ్రమంలో ఉన్నవాడు, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు గృహస్థాశ్రమంలోనే కంటిన్యూ అవుతాడు. ఇక్కడ మనకి గృహస్థాశ్రమం యొక్క లక్షణం, గృహస్థాశ్రమం అంటే కేవలం ఇంట్లో ఉండడం అనే అర్థం కాకుండా అందరూ ఎక్కడో ఇంట్లోనే ఉండాలి కదా, రైట్. అలా ఆ అర్థం తీసుకోకుండా ఇక్కడ గృహస్థం అంటే కర్మలు అని చెప్తున్నారు. గృహస్థాశ్రమం అంటేనే కర్మ అని చెప్పడం, ఆ డెఫినేషన్ తీసుకోవడం. ఆశ్రమం అంటే ఇక్కడ గార్హస్థ్యే చేత్ పరబ్రహ్మ విజ్ఞానం జాతం తత్ర ఏ వస్తు అకుర్వత ఆసనం. తత్ర ఏ వస్తు అకుర్వత, అకుర్వత అంటున్నాడు కానీ అకుర్వత అంటున్నప్పుడు అది వాడి పూర్వపక్ష యొక్క ఉద్దేశం కాదు అక్కడ. ఎందుకంటే తర్వాత పూర్వపక్షముల వెంటనే నిత్యనైమిత్య కర్మలు మాత్రం చేస్తాడు అని మళ్ళీ కర్మలను తీసుకొస్తాడు. ఎందుకంటే గృహస్థాశ్రమం అంటేనే అక్కడ ఆ విధంగా ఆ వైదిక డెఫినేషన్, వైదిక నిర్వచనం ఏంటి, బ్రహ్మచర్యాశ్రమం అంటే వేదాధ్యయనం, లోకంలో బ్రహ్మచర్యాశ్రమం అంటే పెళ్లి చేసుకోకపోవడం అని ఉంటుంది అర్థం. అర్థం లోకంలో వచ్చింది అది, కానీ శాస్త్రంలో బ్రహ్మచర్యాశ్రమం అంటే బ్రహ్మణిచరతి, బ్రహ్మణిచరతి అంటే బ్రహ్మ వేదం. అక్కడ వేదాన్ని ఆశ్రమంలో ఉంటూ నిత్య నిరంతరం వేదాధ్యయనం చేయడం అది ఆశ్రమ ధర్మం అని, రైట్. సో అది ఆశ్రమం యొక్క డెఫినేషన్. అలాగ వైదిక అలాగా వేదంలో ఈ విధంగా గృహస్థాశ్రమం అంటే నిత్య నైమిత్తిక కర్మలను చేయడం. కాబట్టి జ్ఞానం కలిగినా కూడా గృహస్థాశ్రమంలోనే ఉంటాడు అంటే కర్మలు చేస్తూ ఉంటాడని అర్థం. గార్హస్థ్యే చేత్ పరబ్రహ్మ విజ్ఞానం జాతం తత్ర ఏ వస్తు అకుర్వత ఆసనం. అకుర్వత అంటున్నాడు కానీ అకుర్వత అంటే కర్మలు నిత్య నైమిత్తి ఈ కామ్య కర్మలు చేయకుండా అర్థం చెప్పుకోవచ్చు, రైట్. దాన్ని నిరాకరిస్తున్నారు, కామ ప్రయుక్తత్వాద్ గార్హస్థస్య. కామ ప్రయుక్త స్థితి అంటే కామనల చేత ప్రేరేపించబడి ఉండడము, కామనలను త్యజించడము, ఈ రెండు సాక్షాత్ విరుద్ధంగా ఉన్నాయి. అందుకని నిర్వచనం తీసుకొని వెళ్తుంది, గార్హస్థ్యాన్ని పేరు పక్కన పెడితే కామప్రయుక్తత్వం అంటే ఇచ్ఛ చేత ప్రేరేపించబడి ఉండే స్థితి. బుద్ధి ఇచ్ఛ చేత ప్రేరేపించబడి ఉండడము, ఆ ఇచ్ఛలన్నింటినీ త్యజించి ఉండడము, ఈ రెండు ఒకే బుద్ధిలో ఒకే కాలంలో ఎలా కుదురుతాయి? ఏషణాత్రయ ప్రేరణ, ఏషణాత్రయ ప్రేరణ అంటే ఏషణాత్రయాలను పట్టుకొని వాటితో ప్రేరణను పొంది ప్రవృత్తి. ఆ తర్వాత రెండవది ఏషణాత్రయాలు ఈ పుత్రేషణ విత్తేషణ లోకేషణలను విడిచి ఉదాసీనతతో ఉండడం, ఈ రెండు ఒకే వ్యక్తిలో ఒకే కాలంలో కుదరవు కదా. అందుకని చెప్తున్నాడు కామ ప్రయుక్తత్వాత్ గార్హస్థ్యస్య అని చెప్పి, రైట్. సో ఆ విధంగా ఈ రెండు కుదరవు కాబట్టి విధానం జరిగే తీరుతుంది అని. అంతేకాకుండా విధానం అర్థాత్ ప్రాప్తమే అయినా కూడా విధి ప్రాప్తం కాదని పూర్వపక్షి కదా, జావాలోపనిషత్తు జావాల్యోపనిషత్తు చూసి అందులో విధి ఉంది, ఇది అర్థప్రాప్తమే అయినా కూడా అక్కడ విధి ద్వారా శృతి విధి అంటే శృతి చెప్తా ఉంది, శృతి వాక్యం ఉంది, తదనుకూల శృతి వాక్యం ఉంది కాబట్టి పాటించదగినటువంటిది ఇది అని చెప్పడం. ఇక ఇదే విషయంలో కొంత చర్చ. శరీరధారణార్థాయాం భిక్షాటనాది ప్రవృత్తం యథా నియమో నియమ, అంటే ఈ ఈ పారిభ్రాజ్యంలో కూడా భిక్ష శౌచ శయన ఆసన ఇత్యాది కర్మలు జరుగుతున్నాయి కదా, వాటిలో కొన్నింటిలో భిక్ష శౌచ ఇత్యాదుల్లో నియమాలు కూడా ఉన్నాయి. ఆ నియమాలను పాటిస్తాడా పాటించడా, పాటిస్తున్నాడంటే విధిని పాటిస్తున్నట్లు, ఆ విధిని పాటిస్తున్నప్పుడు అలాగనే కర్మలను నిత్య నియమిత కర్మలు చేస్తే తప్పేముంది అని ఒక పూర్వపక్షం, రైట్. సో భిక్షాటనాది ప్రవృత్తో యథా నియమ నియమో భిక్ష శౌచాదౌ చ తథా గృహిణ అపి విదుష అకామిన అస్తు నిత్యకర్మసు నియమైన ప్రవృత్తి. నిత్యకర్మల్లో ప్రవృత్తి ఉండని, నిత్య నైమిత్తిక కర్మల్లో ప్రవృత్తి భిక్షా శౌచాది నిమిత్త భిక్షా శౌచాది విధులలాగా ఇక్కడ కూడా ఉంటాయి, దోషం లేదు అని పూర్వపక్షం, రైట్. దాన్ని చెప్పుకుంటున్నాము భిక్షా శౌచాదులలో విధిని పాటించడం లేదంట జ్ఞాని, భిక్షా శౌచాదుల్లో కూడా విధులనే పాటించడం లేదు. మళ్ళీ విధులను పాటించకుండా విధిని అతిక్రమిస్తూ వెళ్తాడా? లేదు. పూర్వ సంస్కారాలు ఏవి సాధన కాలంలో ఏ సంస్కారాలు అలవడ్డాయో ఆ సంస్కారాలు
వాడి ఆత్మస్థితి, ఆత్మనిష్టకు విరుద్ధంగా లేవు కాబట్టి అలా అవి అలా కంటిన్యూ అవుతున్నాయి. జ్ఞానికి ప్రారంభాన్ని అంగీకరించినప్పుడు, ప్రారంభం అంటే ఈ పాటి కర్మలు, రైట్, శరీర పోషణ నిమిత్త కర్మలు ఏవైతే ఉంటున్నాయో అవి ఉండడం, దాన్ని ప్రారంభం అంటున్నాం. అవి నడుస్తున్నాయి కాబట్టి వాటి ద్వారా కొన్ని కర్మలు వెళ్తున్నాయి. అవి అందులో విధులు అంటే పద్ధతి ఉందా లేదా అంటే ఉంటుంది. ఎలా ఉంటుంది? పూర్వాభ్యాస సంస్కారాల ద్వారా ఉంటుంది, కానీ విధి ప్రేరితాలు కాదు. అంటే విధి నన్ను ఈ విధంగా చేయమని చెప్తా ఉంది కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను అని ఆ విధంగా వాడి చింతన, వాడి విచారం ఉండదు. ఎందుకంటే విధి, ఏ విధి తీసుకున్నా, అపూర్వ విధి అయినా, నియమ విధి అయినా, పరిసంఖ్యా విధి అయినా, విధి అనుష్ఠానం, విధి యొక్క అనుష్ఠానం, విధి ద్వారా ప్రేరితం అవడం అంటే ఆ విధిని అనుష్ఠానం చేయడం ద్వారా వచ్చే ఫలాన్ని పొందడం, ఆ ఫలం మీద ఆసక్తి ఉండడం అనే అర్థం, రైట్. ఆ విధంగా విధి అధీనంగా జరగటం లేదు, రైట్. ఇక్కడ నుంచి ఇంకా ఇంతకు ముందు పూర్వపక్షి ఏదైతే అభ్యంతరాలు లేవనెత్తాడు, లేదా విద్యాకర్మ సంబంధం, జ్ఞానకర్మ సంబంధానికి ఏ ఏ నిమిత్తాలు చూపించాడు, అవిద్యాం చ అవిద్యాం చేస్తది వేదో వేగం సహా అనే శృతి, కుర్వన్నేవిహే కర్మాణేన శృతి, రైట్. ఈ రుణత్రయ శృతులు, రుణత్రయాలు మోక్షానికి ప్రతిబంధకాలా కాదా? రుణత్రయ అపాకరణం జ్ఞానికి వర్తిస్తుందా వర్తించదా? కేవలం గృహస్థుడికే వర్తిస్తుందా? గృహస్థుడు అంటే మళ్ళీ ఇక్కడ కామప్రయత్నం. ఈ ఏషణత్రయాల చేత అంటే పుత్రేషణ లేదా సాధ్యేషణ సాధనేషణ, సాధ్యేషణ చాలా సింపుల్ గా ఉంటుంది కదా, సాధ్యేషణ సాధనేషణ. సాధ్యం అంటే లోకాలన్నీ, ఈ లోకంలో కలిగే ఫలాలు, తర్వాత లోకంలో కలిగే ఫలాలు ఏవైతే ఉన్నాయో, వాటి యందు ఆసక్తి ఉన్నవాడు, వాటిని పొందడానికి కర్మలు ఏవైతే చేస్తున్నాడో, వాడికి ఈ రుణత్రయ అపాకరణం వర్తిస్తుంది. కానీ వీటి నుంచి సంపూర్ణంగా విడిపడినటువంటి జ్ఞాని, మోక్షగామి, వాడికి రుణత్రయాలు వర్తించవు. ఈ రుణత్రయాలు మోక్షానికి ప్రతిబంధకాలే కాదు, ఇవి కేవలము అభ్యుదయం. అభ్యుదయం ఏదైతే ఉందో దానికి ప్రతిబంధకాలు. అభ్యుదయం ఎలా లభిస్తా ఉంది? ఈ వైదిక కర్మాచరణల ద్వారా. వైదిక కర్మాచరణలకి వైదిక విజ్ఞానం అవసరం అవుతా ఉంది, రైట్. సో ఆ కర్మలను చేస్తున్నప్పుడు దేవరుణం తీరుతా ఉంది, ఆ కర్మల యొక్క అధ్యయనం చేస్తున్నప్పుడు ఋషిరుణం తీరుతా ఉంది, రైట్. ఈ కర్మలు చేయడానికి అధికారం, సంతానం కలుగుతున్నప్పుడు పితృరుణం తీరుతా ఉంది. సో ఈ పితృరుణం, దేవరుణం, ఋషిరుణం తీరకుండా ఈ కర్మఫలాలను పొందే అవకాశమే లేదు. వాడి కేవలం ఇచ్ఛ, మనస్సులో బుద్ధిలో ఇచ్ఛ మాత్రమే ఉంది, రైట్. ఇచ్ఛ, కోరిక మాత్రమే ఉండి, ఆ కోరిక మాత్రమే ఉంటే సరిపోదు కదా. కోరిక ఉండి ఆ కోరిన ఫలాలను పొందాలి. పొందాలంటే ఈ మూడు రావాల్సి వస్తాం, వేదాధ్యయనం, శాస్త్రాధ్యయనం, ఏదో ఒక అధ్యయనం లోకంలో జరుగుతూనే ఉంది కదా. ఏదో ఒక అధ్యయనం చేసి ఏదో విధంగా ధనాన్ని సంపాదించాలి. ధనాన్ని సంపాదించకుండా వాడికి లోకంలో కలిగే ఫలాలు ఎలా, లోకంలో కలిగే ఈ లోకంలో కలిగే ఫలాలు ఎలా కలుగుతాయి? వైదిక కర్మలు చేయడానికి కూడా ధనం కావాలి, లౌకిక కర్మలు చేయడానికి కూడా ధనం కావాలి, లౌకిక భోగాలు పొందాలన్నా ధనం కావాలి, వైదిక కర్మల ద్వారా పరలోక ఫలాలను పొందాలన్నా ధనం కావాలి. సో ధనం కావాలంటే కర్మలు చేయాల్సిందిగా ఉంది, రైట్. సో ఆ విధంగా ఈ దేవరుణం, అదేవిధంగా ఆ కర్మ విజ్ఞానాన్ని పొందడానికి ఋషిరుణం, రైట్. సో ఈ కర్మలు అనుష్ఠించడానికి పితృరుణం, ఈ మూడింటిని తీర్చకుండా వాడికి కర్మఫలం లభించే అవకాశమే లేదు. సుఖప్రాప్తి, దుఃఖ నివృత్తి ఏదైతే కోరుకుంటున్నాడో అది లభించే ప్రసక్తే లేదు. కాబట్టి ఈ యశనాత్రయ అపాకరణం ఏదైతే ఉందో, ఇది ఈ కర్మ ప్రేరితుడైన వాడికే లభిస్తా ఉంది. ఆ కర్మ ప్రేరితుడు అంటే కర్మఫల ఇచ్ఛ ద్వారా ప్రేరితుడు అని, రైట్. కామ ప్రేరితత్వాలు లేకుండా కదా, సరే, కామ ప్రేరితుడైన వాడికే వర్తిస్తా ఉంది, గృహస్థుడికే వర్తిస్తా ఉంది. ఎవడైతే ఈ లోకరూప ఫలాలు, ఇహలోక పరలోక రూప ఫలాలను పొందడానికి ఇచ్ఛనే లేదో, వాడికి అధ్యయనంతో గాని, అనుష్ఠానంతో గాని, సంతానంతో గాని పనే ఉంది. వాటి అవిద్య ఏ విధంగా ప్రతిబంధకాలు అవుతాయి వాడికి? కాబట్టి రుణత్రయ అపాకరణం అనేది జ్ఞానికి కానీ, మోక్ష మార్గంలో వెళ్లే వాడికి కానీ, జిజ్ఞాసువు కానీ, జిజ్ఞాసు అజ్ఞాని, అజ్ఞానైన జిజ్ఞాసువు కానీ, జ్ఞాని అయిన ముక్త పురుషుడికి కానీ, ఇద్దరికీ వర్తించదు. రుణ అపాకరణ శృతి ఇవన్నీ కూడా నిరాకరణ చూసాం, రైట్. ఈ పారిభ్రాజ్యం అనేది అనధికృతార్థం అంటున్నప్పుడు దాన్ని మళ్ళీ నిరాకరించారు. అనధికృతార్థం కాదు, అనధికారికి పారిభ్రాజ్యం చెప్పేటువంటి శృతులు వేరే ఉన్నాయి, ఆ విధులు ఉన్నాయి. ఆ విధులు ఉంటూ కూడా మళ్ళీ ఇక్కడ పారిభ్రాజ్య విధి ఉంది కాబట్టి ఇది వైరాగ్యపూర్వకంగా పారిభ్రాజ్యాన్ని
విరక్తుడికి వైరాగ్య విరక్తుడికి పారివ్రాజ్యాన్ని విధించడమే దాని ఉద్దేశం అని చెప్పారు. సో ఆ విధంగా ఈ విధంగా జ్ఞానానికి కర్మలకు సంబంధం లేదు, జ్ఞానము విధానపూర్వకంగా కలుగుతా ఉంది అని నిరూపించి ఇదే విషయాన్ని ఉపనిషత్తులో కూడా విచారిస్తాము. ఇక్కడికి ఈ పూర్వ భాగం అంతా అంటే ఈ సంబంధ భాష్యం అంతా అవుతా ఉంది. వచ్చే క్లాస్ లో మనం ఉపనిషత్తు మంత్రాలు వాటి భాష్యం